डिजिटल बिग्स टीवी तेलुगु प्रेक्षकुलंदरिकी नमस्कारम। तेलुगु चित्र परिश्रमनु तन सिनिमालतो भारतदेशंतो पाटु यावत् प्रपंचानिकी परिचयं चेसिन भारतदेशपु अति गोप्प सिनी दर्शकुडु मन तेलुगु तेजं एसएस राजमौळि। एसएस राजमौळि गारि गुरिंचि एवरिकी तेलियनि विषयाल्नि मरियु आयन जीवित रहस्यालनु ई वीडियोलो तेलुसुकुंदां। पूर्ति विवरालु एमिटो तेलुसुकोवालंटे मीरु इप्पुडे मा चानल्नि सब्स्क्राइब चेसुकोकपोते वेंटने सब्स्क्राइब चेसुकोंडि। అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది, అందువల్ల మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, రాఘవేంద్రరావు శిష్యుడిగా స్టూడెంట్ నెంబర్ 1, చిత్రం తర్వాత దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు ఎస్ఎస్ రాజమౌళి గారు। రాజమౌళి గారు సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేశారు। ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమనే కాదు, యావత్ భారతదేశంలోని ప్రముఖ అగ్ర దర్శకుల్లో ఒకరిగా నిలిచారు। ఇప్పటివరకు కూడా తాను చేసిన సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా పరాజయం చవిచూడకపోవడం రాజమౌళి గారి ప్రత్యేకత। ఇప్పటివరకు 11 సినిమాలు తీశారు, అన్ని సూపర్ హిట్ సాధించాయి। అంతేకాకుండా సినిమాల్లో నటించిన హీరోలు అగ్ర కథానాయకులు అయ్యారు। రాజమౌళి సినిమా అంటే హీరో ఎవరైనా సరే, సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అంతే అనేలా ముద్ర వేశారు। జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ 1 తో మొదలైన సినీ ప్రస్థానం సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలకు దర్శకత్వం వహించారు। ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ అనే సినిమా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్లతో కలిసి తెరకెక్కిస్తున్నారు। ఈ సినిమా 2022 సంవత్సరం మార్చి 25వ రోజున రిలీజ్ అవ్వనుంది। అయితే రాజమౌళి గారి సినిమాల్లో ఫాంటసీ మరియు హిందూ పురాణాలకు సంబంధించిన ఇతివృత్తాలు ఉంటాయి। పునర్జన్మ ఆలోచనను మొదట మగధీర్లో ఉపయోగించాడు। రాజమౌళి గారు 2021లో రమ రాజమౌళిని వివాహం చేసుకున్నాడు। రాజమౌళి యొక్క చాలా సినిమాలకు రమ గారు దుస్తులు డిజైనర్గా చేసింది। రమకు ముందు వివాహం కలిగిన కుమారుడు కార్తికేయను రాజమౌళి దత్తత తీసుకున్నాడు। ఈ దంపతులకు దత్తపుత్రిక కూడా ఉంది। కార్తికేయ తెలుగు నటుడు జగపతి బాబు మేనకోడలు పూజ ప్రసాద్ని వివాహం చేసుకున్నాడు। మే 2017లో రాజమౌళి తన కుటుంబంతో సహా మంత్రాలయాన్ని సందర్శించాడు। దీపినుల కోసం గ్రామదేవత మంచాలమ్మను రాఘవేంద్ర స్వామిని ప్రార్థించాడు। ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ తన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని, సంతోషంగా ఉందని, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు తనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని అన్నాడు। అయితే ఏప్రిల్ 2017లో రాజమౌళి తాను నాస్తికుడనని చెప్పాడు। ఆయన ప్రకారం భక్తి ఒక బలమైన భావం, దాన్ని తన చిత్రాల్లో ఒక కథ మూలకంగా ఉపయోగించుకుంటాడు। ప్రస్తుతం రిలీజ్కి సిద్ధంగా ఉన్న భారతదేశపు అతిపెద్ద మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ RRR సినిమా మంచి సక్సెస్ని, రాజమౌళి గారికి మంచి పేరును తీసుకురావాలని మనమందరం కూడా కోరుకుందాం। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి। అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది, అందువల్ల మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు।